Hello friends, welcome to Police Recruitment YouTube channel. Inka evaraina maa channel ni subscribe cheyakunda chustunte kastanga subscribe chesi aa ventane vache bell icon ni activate cheyandi. Alage ee video kinda description lo maa Telegram group link ivadam jarigindi. Aa link pai click chesi group lo kuda join avandi friends. Prati roju patrika mukhanga vache current affairs updates, job updates anni kuda Telegram group lo share cheyadam jarugutundi. Friends, ee roju patrika mukhanga vachinatvante latest job updates gurinchi telusukundam. 10th class arhatato కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైందండి. నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. అలాగే తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ సంబంధించి ఎగ్జామ్ హాల్ టిప్స్కి సంబంధించినటువంటి వివరాలు ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. ఏ విధంగా ఎగ్జామినేషన్ రాయాలి అనే వివరాలన్నీ రావడం జరిగింది అనమాట. వీటి గురించి తెలుసుకున్నాం. అలాగే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ వచ్చే వాటన్నిటి గురించి అన్ని తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా 3 మంత్స్ వ్యాలిటీతో కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. 6 మంత్స్ వ్యాలిటీ కోర్సుల్ని 699 రూపీస్కి అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడమైంది. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు యాప్ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ పేజ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే మొత్తం ఈ యాప్లో ఉన్నటువంటి కోర్సులన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని తీసుకోవచ్చు ఫ్రెండ్స్. స్టూడెంట్ ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ చూసుకుంటే కనుక ఇక్కడ గ్రూప్ 1 సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే పత్రికాముఖంగా రావడం జరిగిందనమాట. గ్రూప్ 1 ఎగ్జామినేషన్ సంబంధించి రేపే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేసి పరీక్షా కేంద్రాల పరిధిలో జిరాక్స్ కేంద్రాల మూసివేత, ఉదయం 10:15 దాటితే అభ్యర్థులకు అనుమతి నిరాకరణ, బహుళ సిరీస్ల ప్రశ్నపత్రాలు, జవాబుల జంబ్లింగ్ అనేసి ఇచ్చారనమాట. ఇప్పటికీ ఇక్కడ చూసుకుంటే 59,000 మంది దూరం. గ్రూప్ 1 పరీక్షకు 380,000 మంది దరఖాస్తు చేయగా అభ్యర్థుల హాల్ టికెట్లను కమిషన్ వెబ్సైట్లో ఉంచింది. శుక్రవారానికి 321,000 మంది వీటిని డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంకా 59,000 మంది దూరంగా ఉన్నారు అనేసి ఇచ్చారు. 59,000 మంది హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోలేదండి. వీరికి ఇప్పటికే పరీక్షా సంబంధిత సమాచారాన్ని కమిషన్ పంపించింది. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో 6 అంకెల కోడ్తో బహుళ సిరీస్ ప్రశ్నపత్రాలు ఇవ్వనుంది. వీటిలోని జవాబులు ఒకేలా కాకుండా జంబ్లింగ్ ఉంటాయి అనేసి ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, ఈ పత్రికాముఖంగా వచ్చినటువంటి పేపర్ని వచ్చేసి నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. అక్కడి నుంచి పూర్తి వివరాలన్నీ చదువుకోండి. ఎవరైతే గ్రూప్ 1 ఎగ్జామినేషన్ రాస్తున్నారో ఆ అభ్యర్థులందరూ కూడా టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి సమాచారాన్ని చదువుకోండి. భారీ బందోబస్తు కెమెరాలతో నిఘా అయితే ఉంటుందనేసి ఇచ్చారనమాట. మొత్తం 503 పోస్టుల భర్తీ కోసం ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష అయితే ఉంటుందన్నమాట. మొత్తం 1,019 పరీక్షా కేంద్రాల ఏర్పాటుతో పాటు పకడ్బందీ చర్యలు చేపట్టాలని యంత్రాంగానికి కమిషన్ కూడా సూచించింది. ఇక పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్తో పాటు జిరాక్స్, ప్రింటర్, ఇంటర్నెట్ కేంద్రాలను మూసివేయనున్నట్లు కూడా వెల్లడించడం జరిగిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇక తర్వాత వచ్చేసిందను భూపాలపల్లి కలెక్టరేట్కు కమిషన్ చైర్మన్ అభినందన్ అనేసి మరికొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక గ్రూప్ 1 అభ్యర్థులకు ప్రత్యేక బస్సులు. ఇక్కడ బేగం బజార్ సంబంధించి గ్రూప్ 1 అభ్యర్థుల సౌలభ్యం కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని రంగారెడ్డి రీజనల్ మేనేజర్ ఏ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16న రీజియన్ పరిధిలోని విద్యార్థులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారనేసి ఇచ్చారనమాట. అదేవిధంగా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్, టీఎస్పీఎస్సి అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడేటటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ముఖ్యమైన వివరాలు అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగిందండి. ఈ ఇమేజెస్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. ఆ రాకెట్ ఇస్రో గెలుపు గుర్రం అనేసి ఇచ్చారు చూడండి హెడ్లైన్తో. ఇదంతా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు అనమాట. వీటన్నిటిని మీరు చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ ఇమేజ్ నేను 2 ఇమేజెస్గా డివైడ్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేయడం జరిగింది. భారతదేశం అంతరిక్ష రంగానికి సంబంధించినటువంటి ముఖ్యమైన వివరాలన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ 2 ఇమేజెస్ని కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. అక్కడి నుంచి చదువుకోండి. అలాగే 10th క్లాస్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 10వ తరగతి అర్హతతో సెంట్రల్ కొలువు సొంతం చేసుకునేందుకు సశస్త్ర సీమా బల్ స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఖాళీలను ప్రస్తుతం తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసినప్పటికీ భవిష్యత్తులో పర్మనెంట్ చేసే అవకాశం ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి ఇచ్చారు ఫ్రెండ్స్.
స్పోర్ట్స్ కోటా కింద ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం సశస్త్ర సీమాబల్ నుంచి ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టుకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాలు ఫ్రెండ్స్, 18 నుంచి 23 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు. ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మొత్తం 399 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి క్రీడా విజయాలు, రాత పరీక్ష, ఫీల్డ్ ట్రయల్, స్కిల్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ని కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. ఎవరి దగ్గర అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుందో ఆ అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. స్కిల్ టెస్టు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు, అలాగే అప్లికేషన్స్ పంపాల్సిన వివరాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. అప్లికేషన్ ఫామ్ పంపాల్సిన అడ్రస్ వచ్చేసి, అప్లికేషన్ పంపాల్సిన అడ్రస్ ది ఇన్స్పెక్టర్ జనరల్ ఫ్రంటియర్ హెడ్ క్వార్టర్ SSB పాట్నా, 3వ ఫ్లోర్, కార్పూరి ఠాకూర్ సదన్, అషియానా డోగ్లా రోడ్ పాట్నా 800025 బీహార్ అనేసి ఇచ్చారనమాట. ఇక అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి www.ssbrect.gov.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అప్లికేషన్స్ పంపాల్సిన అడ్రస్ ఇది. ఇక ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్ అయితే ఇదన్నమాట, www.ssbrect.gov.in అనేది. ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఇమేజ్ని టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునేసి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో గురువారం ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి అభ్యర్థులకు అందరికీ కూడా ఎగ్జామ్ హాల్ టిప్స్ అయితే కనుక ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. ఎలాంటి టిప్స్ పాటించాలి అనేసి వివరాలన్నీ ఇచ్చారనమాట. ఎగ్జామ్ రూల్స్ ఏ విధంగా ఉంటాయి అనే వివరాలన్నీ ఇవ్వడం జరిగింది. ఏకాగ్రతతో ఎగ్జామినేషన్ రాయాలనే సమాచారం ఉంది. దీన్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. అక్కడి నుంచి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్, ఈ వారానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ రావడం జరిగిందనమాట. నేషనల్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, అలాగే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఉన్నాయి, వ్యక్తులకు సంబంధించినటువంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. టెలిగ్రామ్ గ్రూప్లో ఈ ఇమేజెస్ అయితే షేర్ చేస్తాను. అక్కడి నుంచి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. అన్ని రకాల పోటీ పరీక్షలు కూడా వెరీ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా అపెక్స్ బ్యాంక్లో మేనేజర్స్, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ నందు ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు, మేనేజర్ స్కేల్ 1 పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. టోటల్గా 40 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట. ఈ ఉద్యోగాలకి డిగ్రీ అర్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఇమేజ్ని కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. అక్కడ నుంచి చదువుకునేసి మీరు ఈ ఉద్యోగ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టుకు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. 17వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇవి ఫ్రెండ్స్ ఇక అర్హత వివరాలన్నీ ఇక్కడ ఇచ్చారు చూడండి. అర్హత వచ్చేసి సంబంధిత విభాగంలో సిఏ, సిఎఫ్ఏ, ఏసీఎంఏ, డిగ్రీ, డిప్లొమా, పీజీ, పిహెచ్డి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి అనేసి ఇచ్చారనమాట. ఒకసారి ఈ ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకునేసి చదువుకోండి. అఫీషియల్ వెబ్సైట్లోకి కూడా వెళ్ళి మీరు పూర్తి వివరాలు అయితే పొందొచ్చు అనమాట. అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ వచ్చి www.tslprb.org అనేది అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్.